టీ ట్వంటీ వరల్డ్ కప్లో భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య ఎప్పుడెప్పుడని ఎదురు చూడబోతున్న మ్యాచ్ మరికొద్ది క్షణాల్లో ప్రారంభం కానుంది అయితే ఈ మ్యాచ్ ఒక రకంగా భారత జట్టుకు చావో రేవో లాంటి మ్యాచ్ దీనికి గల కారణం గత ఏడాది టీ ట్వంటీ వరల్డ్ కప్లో పాకిస్తాన్ చేతుల్లో ఓటమి పాలైన భారత్ దానికి అంతకు అంత ప్రతీకారం తీర్చుకోవడానికి బరిలోకి దిగింది అయితే ఇక టాస్ విషయంలోకి వచ్చినట్టయితే భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య ఇప్పుడే టాస్ పూర్తయిందంటే అయితే టాస్లో మన రోహిత్ శర్మ గెలవటము మొదటిగా ఫీల్డింగ్ ఎంచుకోవడము జరిగింది అయితే పిచ్ చూస్తే చాలా బాగుందని సెకండ్ ఇన్నింగ్స్ కు బ్యాటింగ్ చాలా సహకరిస్తుందన్న నమ్మకం ఫీలింగ్ చెప్పాడు రోహిత్ శర్మ జట్టు కూడా ఊహించని షాక్ ఇచ్చాడు ఏడుగురు బ్యాటర్లతో పాటుగా ముగ్గురు సిమ్మర్లు అలాగే ఇద్దరు స్పిన్నర్లతో ఒక ఆల్రౌండర్ తో బరిలోకి దిగుతున్నామని చెప్పాడు ఒకసారి గనక జట్టును చూసుకున్నట్టయితే రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ విరాట్ కోహ్లీ సూర్యకుమార్ యాదవ్ హార్తిక్ పాండ్యా దినేష్ కార్తిక్ అలాగే అక్షర్ పటేల్ రవిచంద్రన్ అశ్విన్తో పాటుగా షమి భువి హర్షదీప్ ఫాస్ట్ బౌలర్స్గా ఉండబోతున్నారు ఇక మొదటి ఈ మ్యాచ్లో రిషబ్ పంత్ పక్కన పెట్టిన అనుకున్నట్టుగానే పక్కన పెట్టడం జరిగింది సో ఈ మ్యాచ్లో కనుక చూసుకున్నట్టయితే ఆటగాళ్ళందరూ ఆదరగొడితే భారత జట్టు గెలుపు నూటికి నూరు శాతం ఖాయంగా కనిపిస్తుంది